സൗത്ത് ഇന്ത്യ ഷോപ്പിംഗ് മാൾ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ హార్ట్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా హార్ట్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్, మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాం. సో దీన్ని జరుపుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? వరల్డ్ హార్ట్ డే అనేది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు దాదాపు 170 దేశాల పైన సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది గత 20 సంవత్సరాల పైబడి. అయితే ఇది మొదట ఏం చేసేవారంటే ఫోర్త్ సండే ఆఫ్ సెప్టెంబర్ జరుపుకునే వాళ్ళు, అలా కాకుండా ఇప్పుడు ఫిక్స్ చేసేసి 29 సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని నిర్ణయించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనిషి మరణించేటటువంటి కారణాలను కనుక మనం విశ్లేషించినట్లయితే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేటివి నెంబర్ వన్ కిల్లర్లాగా తయారయ్యాయి. అంటే మనిషి చనిపోవడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాము. కార్డియోవాస్కులర్ డిసీజెస్లో హార్ట్ అటాక్స్ను, బ్రెయిన్ స్ట్రోక్సు, తర్వాత హార్ట్కి వచ్చేటటువంటి జబ్బులన్నీ కలయికతో కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాము. సో ఆ కారణాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ చనిపోయే శాతాన్ని లేదా చనిపోయే అవకాశాలని మ్యాక్సిమం తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అలాగే సార్, మనకి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, సో ఈ ఇయర్ థీమ్ ఏంటి సార్? యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్, అంటే మీ హృదయాన్ని ప్రతి హృదయం కోసం స్పెండ్ చేయండి లేదా వాడండి. అంటే ఏంటంటే మీరు మానవత్వంతో ఆలోచించి మనం ఏ రకంగా సహాయం చేయగలం, దాంట్లో ముఖ్యంగా మూడు పార్ట్లు పెట్టుకున్నారు ఆ థీమ్లో. ఒకటి ఏంటంటే మనం జనరస్గా ఎక్కువ చూసుకున్నట్లయితే గుండె వ్యాధులు ప్రపంచంలో 75% లో అండ్ మిడిల్ సోషియో ఎకనామిక్ కంట్రీస్లో వస్తున్నాయి. అంటే ఎక్కువ ధనిక దేశాల్లో రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ పేదరికము లేదా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి కంట్రీస్లో ఈ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఈ జబ్బుల బారి నుంచి పడేటట్టుగా దానికి మన మానవత్వాన్ని చాటుకోవాలని. దాన్ని ఏ రకంగానే కావచ్చు, అంటే మనం లైక్ ఇప్పుడు అవేర్నెస్ క్యాంప్స్ మనం ఇవి చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ వీఆర్ యూజింగ్ అవర్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్, అంటే మనం ప్రతి హార్ట్ని కాపాడాలనే ఉద్దేశంతో మనం హృదయపూర్వకంగా వాళ్ళకి చెబుతున్నాం ఈ విధంగా మీరు అవాయిడ్ చేయాలి, ఇలా చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయడం. నేచర్ని కాపాడుకోవడం రెండో దీంట్లో. నేచర్ ఎందుకు అడుగుతున్నానంటే 25% హార్ట్ అటాక్సు ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. విశ్లేషించినట్లయితే 25% ఎయిర్ పొల్యూషన్ కారణాలు అవుతున్నాయి దీనికి. కాబట్టి మనం నేచర్ని కాపాడుకుంటూ చుట్టూ చెట్లు పెంచుకోవటం, తర్వాత నేచర్ని కాపాడుకుంటూ చేసుకోగలిగితే ఈ హార్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయడం అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే వీటన్నిటి మీద అవేర్నెస్ పెంచుకుని హార్ట్ అటాక్స్ రాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎవరి హార్ట్ని వాళ్ళు పదిలపరుచుకుంటూ పక్కన వాళ్ళకు కూడా హార్ట్ని బాగుపరచుకునేటువంటి అవకాశాన్ని కలుగజేయాలనేటువంటిది ఈ వరల్డ్ హార్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సార్. అలాగే మామూలుగా మనకి ఇది వరకు చూసుకుంటే అంటే పాతకాలంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేదంటే హెవీ వెయిట్ ఇదంతా కూడా మనకి హార్ట్ అటాక్స్కి కారణం ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చిన్న వయసులోనే పిల్లలకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి కారణాలు ఏంటంటారు? ఇది ఏమైందంటే మిగతా విదేశాలతో పోలిస్తే మన భారతదేశంలో మామూలుగానే ఇప్పుడున్నటువంటి సెన్సెస్ ప్రకారము ఒక 10 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. జనరల్గా విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఒక 10 సంవత్సరాలు ముందుగా వస్తున్నాయి. ముందుగా రావటమే కాకుండా డిసీజ్ కూడా ఎక్కువ సివియర్గా వస్తుంది వేరే కంట్రీస్తో పోల్చినట్టు. ఉదాహరణకి వాళ్ళకి 70స్లో వస్తే మనకి 60స్లో వస్తున్నాయి, వాళ్ళకి 50స్లో వస్తే మనకు 40స్లో వస్తున్నాయి. అలాగే ఒక 1/4 హార్ట్ అటాక్స్, దాదాపు 25% హార్ట్ అటాక్స్ లెస్ దెన్ 40 ఇయర్స్ ఏజ్లో వస్తున్నాయి. అది చాలా బాధాకరమైన విషయము, చాలా ఆలోచించదగ్గ విషయం కూడా. ఎందుకంటే 25% హార్ట్ అటాక్స్ లెస్ దెన్ 40 వస్తున్నాయంటే వాళ్ళు 40 లోపలే హార్ట్ అటాక్ వస్తే తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అన్నింటినీ కూడా కారణాలను విశ్లేషించుకోవాలి. అలాగే మన ప్రత్యేకంగా భారతదేశంలో ఏషియన్స్లో ముఖ్యంగా భారతదేశంలో
ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి కారణాలను విశ్లేషించినప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎక్సర్సైజ్ మీద అసలు అవేర్నెస్ లేదు. ఎక్సర్సైజ్ అంటే ఎవరో రిటైర్డ్ పీపుల్ లేకపోతే పని లేని వాళ్ళు చేసుకునే కార్యక్రమం కింద గమనించడం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. సో ఎక్సర్సైజ్ అనేది చిన్న వయసు నుంచే స్టార్ట్ అవ్వాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత టొబాకో యూజ్ అండి, అన్నిటికన్నా దారుణమైనటువంటిది విశ్లేషించినప్పుడు మనకి టొబాకో యూజ్ చాలా దారుణంగా ఉంది. ఏ రకమైన చూసుకున్నట్టయితే మీరు పొగాకు ఉత్పత్తులు ఏదర్ ఖైని కిళ్ళి రాజా అలాంటివన్నీ కానివ్వండి, లేకపోతే పొగాకును సేవించడం ద్వారా మధు మన ధూమపానం లాగానేనండి, ఏ రకంగా తీసుకున్నా కూడా పొగాకు అనేది తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్స్ పడే దాంట్లో ఎక్కువ కారణంగా వస్తుంది. అలాగే ఒబేసిటీ, ఇందాక మీరు అన్నట్టు ఊబకాయం ఇవాళ చూసుకున్నట్టయితే దాదాపు అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఒక 30% ఉందండి. ఊబకాయం చాలా మేజర్, ఎందుకంటే ఊబకాయం అంతటితోనే ఆగదు. శరీరం వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో లోపల బాడీలో కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది, షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఆ రకంగా వీటన్నింటినీ కూడా మనం విశ్లేషించుకొని ఎందుకు మనకు తక్కువ ఏజ్లోనే వస్తున్నాయి, ఇంకోటి ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం. ఏదో మనము హార్ట్ అటాక్ పెయిన్ వస్తే అది హార్ట్ అటాక్ పెయిన్ కాకుండా గ్యాస్ ట్రబుల్ ఉనుకొని ఇంట్లో ఉండి ఏదో జెల్సులు తెచ్చుకొని లేకపోతే పక్కన మెడికల్ షాప్లో తెచ్చుకున్నాం, లేకపోతే ఇంట్లో బామ్మ ఎవరో ఒకరు ఏదైనా మాత్ర ఇస్తుంది వేసుకొని నైట్ అలాగే ఉండి చిన్న వయసులో హాస్పిటల్ కూడా రీచ్ అవ్వకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతుంది. సో ఇదన్నిటి కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఒక ప్రధాన కారణంగా మనం పరిగణించవచ్చు. ఓకే, అలాగే సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అంటే ఇది వరకు రోజుల్లో అంత అవేర్నెస్ లేదు కాబట్టి సో ఇలా అంతా చేసేవాళ్ళు కదా. సో ప్రజెంట్ మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మీరు చాలా చేస్తూ ఉన్నారు. సో ఎట్ ప్రజెంట్ మనకి ఇంట్లోనే సడన్ స్ట్రోక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇంట్లో నుంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యే లోపల అదే దాన్ని మనం ప్రథమ చికిత్స అంటాం, అంటే ఇంట్లో చేసుకునేటువంటి. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా లేదా షుగరు లేకపోతే బీపీ లేదా స్మోకింగ్ ఇట్లా హ్యాబిట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే మన ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాడేటటువంటి మందులు లైక్ ఆస్పిరిన్ ఒక 150 mg, అలాగే క్లోపిడోగ్రిల్ అంటాం. క్లోపిడోగ్రిల్ అనే ట్యాబ్లెట్ 75 mg ట్యాబ్లెట్ దొరుకుతుంది, అవి ఒక 4 tablets అంటే 600 mg ఒకేసారి వేసుకోవాల్సిన 300 mg కానీ 300 mg అయితే 4 tablets. దాంతోపాటు అటోర్వాస్టాటిన్ అని కానీ లేదా రోజువాస్టాటిన్ అని కానీ ఉంటుంది. వంటలో 80 mg అటోర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ అయితే 40 mg ఒక బిళ్ళ. ఈ మూడు రకాల బిళ్ళలు దగ్గర పెట్టుకుని ఒక చిన్న కిట్ లాగా తయారు చేసుకుని అది మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఎవరికైనా సస్పెక్ట్ చేసినప్పుడు, ఇది హార్ట్ అటాక్ అనే లక్షణాలు కనిపించినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు అవి మింగేసి వెంటనే హాస్పిటల్కి వెళితే, హాస్పిటల్ ఒకవేళ మనకు అందుబాటులో లేకుండా ఒక 20-30 km దూరంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి, దారిలో చనిపోయే అవకాశాలు కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరిగే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయి సార్. అలాగే మీరు అన్నట్టు చాలామంది అంటే హార్ట్ అటాక్కి గ్యాస్ పెయిన్కి తేడా తెలుసుకోలేకపోతున్నారు కదా, సో అసలు ఈ తేడా అనేది ఎలా తెలుసుకోవాలంటారు? హార్ట్ అటాక్ లక్షణాలని కానీ మనం గమనించినట్లయితే ఎవరికైనా చెస్ట్లో సెంట్రల్ చెస్ట్ కానివ్వండి టువర్డ్స్ లెఫ్ట్ కానివ్వండి చెస్ట్ కంప్రెస్ చేసినట్టు, ప్రెస్ చేసినట్లు, ప్రెస్సింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కానీ లేదా స్క్వీజింగ్ అంటాం మనం బట్టలు పిండేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా నొప్పి రావటం కానీ, లేదా ఒక బ్యాండ్ తీసుకుని చెస్ట్ని గట్టిగా టైట్గా బిగించేస్తే ఎలా ఉంటుందో అలాంటి సెన్సేషన్ కానీ, లేదా పెద్ద బండరాయిని తీసుకొచ్చి చెస్ట్ మీద పెడితే హెవీనెస్ ఎలా ఉంటుందో ఆ హెవీనెస్, ఇవన్నీ మనకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు డిస్క్రైబ్ చేసేటటువంటి పదాలు. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ప్రతి ఒక్కరికి ఒకే టైప్లో ఉండక్కర్లేదు, కొంతమందికి మంటలా ఉంటుంది. ముఖ్యంగా ఈ మంటలా వచ్చినప్పుడే మనకి గ్యాస్ ట్రబులా లేకపోతే హార్ట్ అటాక్ అనే ఎక్కువ అనుమానం వస్తూ ఉంటుంది. సో ఆ మంట వచ్చినప్పుడు చెమటలు పట్టడం, ఈ గుండె నొప్పి ఇక్కడ ఛాతి మీద నుంచి గొంతుకి దవడలకి ప్రాకటం, అక్కడి నుంచి ఎడమ భుజానికి లేదా కుడి భుజానికి ప్రాకటం, అక్కడి నుంచి చిటికిన వేలుకి ఎడమ చిటికిన వేలు వైపుకి నొప్పి ప్రాకటం, ఇక్కడి నుంచి వీపులోకి ప్రాకటం, చెమటలు పట్టడం, బట్టలు తడిచిపోయేంత చెమటలు సడన్గా నొప్పి వచ్చినప్పుడు పడితే ఈ లక్షణాలన్నీ, కొంతమందికి వచ్చిన వెంటనే వామిటింగ్ అవుతుంది, కొంతమందికి వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది. సో ఈ లక్షణాలు అందరికీ ఒకేలా పుస్తకంలో రాసినట్టు ఉండదు. సో ఇలా రకరకాలుగా ఈ మేనిఫెస్టేషన్స్ అన్నీ మనం కాస్త గమనించినట్లయితే కొంత అనుమానం వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే అనుమానం వస్తుందో మనం గ్యాస్ ట్రబుల్ ఉండి హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని డాక్టర్ని సంప్రదించి అది గ్యాస్ ట్రబుల్ కాదు లేదా హార్ట్ అటాక్ లేదా హార్ట్ అటాక్ కాదు గ్యాస్ ట్రబుల్ అని తేల్చుకోవటం అనేది అవసరం. అలా లేకుండా ఉంటే మనం విలువైన కాలాన్ని ఇంట్లోనే మనం వేస్ట్ చేసుకుని దాని ద్వారా ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే సార్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ పెయిన్కి తేడా ఏంటి? హార్ట్ అటాక్కిని కార్డియాక్ అరెస్ట్, సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఎందుకంటే అందరూ గమనించాల్సిన. కార్డియాక్ అరెస్ట్ అంటే అర్థం ఏంటంటే హార్ట్ ఆగిపోవటం. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోతుంది. హార్ట్ ఆగిపోవటానికి
ముఖ్య కారణం హార్ట్ అటాక్ కానీ ఓన్లీ హార్ట్ అటాక్ ఒకటే కారణం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది అనుకోండి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినంటే కార్డియాక్ అరెస్ట్ వస్తుంది ఆ షాక్ కొట్టినప్పుడు హార్ట్ ఆగిపోతుంది సో ఆ హార్ట్ ఆగిపోవడం అంటానికి చాలా కారణాలు ఉంటాయి అలాగే డ్రౌనింగ్ లో కార్డియాక్ అరెస్ట్ రావచ్చు మునిగిపోయినప్పుడు నీళ్ళలో మునిగినప్పుడు గానీ చాలా కారణాలు ఉంటాయి ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చిన ఎక్కువ కారణాలు తీసుకున్నట్లయితే దాదాపు 70-80% హార్ట్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాకే కారణం కానీ అన్ని హార్ట్ అటాక్లు కార్డియాక్ అరెస్ట్ తీసుకురావు అలా అయితే మనం ఎవరు హాస్పిటల్కే రాలేరు సో ఇంట్లో సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళల్లో ఎక్కువ మందికి కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం హార్ట్ అటాక్ అన్నమాట అలాగని అన్ని హార్ట్ అటాక్లు కార్డియాక్ అరెస్ట్ కింద తేలవు కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలి మనం సిపిఆర్ చేయాలి కార్డియోపల్మరీ రిసస్టేషన్ అంటాం అంటే హార్ట్ చెస్ట్ని ప్రెస్ చేసుకుంటూ అందులో రెండు రకాలు ఉంటాయి ముఖ్యంగా ప్రధానంగా ఒకటేమో హార్ట్ పూర్తిగా ఆగిపోవటం ఆగిపోయినప్పుడు మనము చేతి ద్వారా పంప్ చేస్తే బయట నుంచి ఎవరైనా సాధారణ వ్యక్తి ఎవరైనా చేయొచ్చు దాన్ని అది చేసి బ్రీతింగ్ లేనప్పుడు కానీ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కానీ చేసినట్లయితే ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యి ఆగిపోయిన హార్ట్ మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే హార్ట్ కొట్టుకోవడం మొదలు పెడుతుందో మళ్ళీ బీపీ పల్స్ అన్నీ మళ్ళీ రివైవ్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి రీచ్ అయితే మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ అక్కడ కంటిన్యూ అవుతుంది ఓకే అలాగే సార్ ఇప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది కూడా మనం చూస్తున్నాం ఉన్నట్టుండి పడిపోతూ ఉన్నారు సడన్గా చనిపోతూ ఉన్నారు అసలు ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేటివి యూజువల్గా ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి లేదా డయాబెటీస్ వాళ్ళకి దాదాపు 130% మందికి సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి పెయిన్ తెలియదు మనం హార్ట్ అటాక్లు అందరికీ తెలిసేదంటే పెయిన్ ఇందాక మనం అనుకున్నట్లు ఆ పెయిన్ తెలియకుండా కొంతమంది నిద్రలో ఉంటారు నిద్రలోనే చనిపోతారు అటాక్ వచ్చి వాళ్ళు బయటికి కంప్లైంట్ చేయలేరు కూడా నాకు నొప్పి వచ్చిందని దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం అది ఒకటి అలాగే హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి అని ఒక జబ్బు ఉంటుంది ఈ హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి అనే జబ్బు ముఖ్యంగా అథ్లెట్స్ ఇప్పుడు మనం చాలామందిని ఫుట్బాల్ కోర్టులో పరిగెడుతూ ఉన్నట్టుండి కొలాప్స్ అయి పడిపోయాడని వింటూ ఉంటాం కామన్ ప్రజెంటేషన్ అదే ఎందుకంటే ఎక్కువ రన్నింగ్ ఉంటుంది ఫుట్బాల్లో మిగతా స్పోర్ట్స్తో పోలిస్తే ఫుట్బాల్లో ఎక్కువ ఆ విధంగా జరుగుతుంటుంది ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ వాలీబాల్ కానివ్వండి ఏదైనా ఆడేటప్పుడు లేదా అథ్లెట్స్ పరిగెట్టేటప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కొప్పుకొలిపోతారు అంటే వాళ్ళకి హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి అనే జబ్బు ఉన్నట్లు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియాలంటే స్క్రీనింగ్ ఎక్కువ అనే పరీక్ష చేసుకొని దాంట్లో ఎక్కువ కార్డియోగ్రామ్లో మనకు ఆ జబ్బు ఉన్నట్టు తెలుతుంది ముఖ్యంగా కొంతమందికి ఫ్యామిలీలో ఉంటుంది ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు సడన్గా చనిపోవడం వల్ల జరుగుతుంది దాని కారణాలను మనం విశ్లేషించినట్లయితే స్కాన్ చేయడం ద్వారా 2D యొక్క పరీక్ష చేయడం ద్వారా హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి ఉందన్న విషయం తెలుస్తుంది సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే వాళ్ళకి జబ్బు ఉన్నట్లు వాళ్ళకి తెలియదు జబ్బు ఉండి ఈ జబ్బుకి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు అని కొంతమందికి మేము చెప్తాం అది జబ్బు తెలిసినప్పుడు తెలియకుండా ఉండి వాళ్ళు ఆమాదిర ఎక్కువ ఆవేశానికి లోనైనప్పుడు ముఖ్యంగా డ్యాన్స్ కానివ్వండి అలా ఎక్సైట్ అయినప్పుడు ఎక్కువ సడన్గా కొలాప్స్ అవడం కూడా జరుగుతుంది పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు సార్ అలాగే మనం చూసినట్లయితే కోవిడ్ తర్వాత చాలా మంది ఎక్కువగా మనం హార్ట్ అటాక్కి చనిపోయారను ఇది ఎక్కువగా కేసెస్ మనం వింటూ ఉన్నాం ఎందుకు కోవిడ్ తర్వాత ఇంత ఎఫెక్ట్ అయిందంటారు కోవిడ్ చాలా మార్పు తీసుకొచ్చిందండి జబ్బుల విధానం ఎందుకంటే కోవిడ్ యొక్క లక్షణం ఏంటంటే రక్తంలో గడ్డగట్టుకునే స్వభావాన్ని పెంచడం అందుకని మనం అప్పుడు ఆ కోవిడ్ టైంలో అందరూ డీడైమర్ టెస్టులు ఇలాంటివన్నీ ఎక్కువ విపరీతంగా చేసుకోవడం దాని మీద చాలా అవేర్నెస్ వచ్చింది సో ఆ డీడైమర్ అనే టెస్ట్ ఏం చెప్తుందంటే రక్తంలో గడ్డగట్టే స్వభావాన్ని తెలియజేస్తుంది సో ఇవన్నీ ఆ గడ్డగట్టడం అనేది పల్మరీ ఎంబోలిజం అంటాం పల్మరీ ఎంబోలిజం అంటే లంగ్స్కు వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ కానీ ఫామ్ అయినట్లయితే వాటిని మనం పల్మరీ ఎంబోలిజం ఆ పల్మరీ ఎంబోలిజం కూడా ఒక సడన్గా కొలాప్స్ అవడానికి కారణం ముఖ్యంగా కోవిడ్ టైంలో అలాగే గుండెకి సంబంధించినటువంటి ధమనుల్లో ఈ కొరోనరీ ఆర్టరీస్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అలాగే మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం వల్ల బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్స్ వస్తాయి సో బేసిక్గా ఈ కోవిడ్ అనేది ఏం చేస్తుంది లోపల రక్తంలో రక్తం గడ్డగట్టుకునేటటువంటి స్వభావాలు రక్తనాళాల్లో గడ్డగట్టుకునే స్వభావాన్ని పెంచుతుంది సో అది లంగ్స్లో జరిగినట్లయితే పల్మనరీ ఎంబోలిజం అంటాము బ్రెయిన్లో జరిగినట్లయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము హార్ట్కి జరిగినట్లయితే హార్ట్ అటాక్ అంటాము సో ఈ మూడు కూడా దాంతో గణనీయంగా పెరిగాయి విపరీతంగా పెరిగాయి అంటే దాదాపు హాస్పిటలైజ్ అవ్వకుండా ఓన్లీ కోవిడ్ బారిన పడిన వాళ్ళల్లో 10 రెట్లు మరణించే అవకాశాలు పెరిగాయి కోవిడ్ వల్ల సో అంత దారుణంగా పెరిగాయి ఎందుకంటే ఇదే లోపల బాడీలో మనకు అది ఉంటుంది
వైరస్ లోపల ఉంటుంది, దాని ఎఫెక్ట్ రక్తనాళాల మీద పడుతుంది, అది మనకు తెలియదు, బయటికి ఏం తెలియదు, ఉన్నటువంటి సడన్గా ఈ విధంగా స్ట్రోక్ రూపంలో బయటపడతాం. సో అందువల్ల కోవిడ్ వచ్చాక ఆ విధంగా పెరగడానికి అది కారణమైంది. ఓకే, అలాగే సార్, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఇలా హార్ట్ అటాక్స్ ఎక్కువ గురవుతున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అది వాస్తవం అంటారా అపోహ? అది డెఫినెట్గా అది ఒక మిత్. ఎందుకంటే ఇవాళ మనము ఒక భారతదేశంలోనే తీసుకున్నట్లయితే దాదాపు 140 కోట్ల పైచిలుకున్న జనాభా ఉన్న భారతదేశంలో విదేశాలతో పోల్చినప్పుడు ఇటలీ కానివ్వండి లేకపోతే యూకే కానివ్వండి యుఎస్ కానీ వాళ్ళందరికన్నా మనకు డెత్స్ తక్కువ జరిగాయి. వాళ్ళ పాపులేషన్తో పోల్చుకుంటే మన పాపులేషను ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనది హయ్యెస్ట్ పాపులేషన్, ఈవెన్ చైనాను కూడా క్రాస్ చేసి మన భారతదేశం హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది. ఆ విధంగా వ్యాక్సిన్ వల్ల కన్నా మరణాలు జరిగినంటే ఈ 140 కోట్లలో కనీసం 10% వేసుకున్నా చాలామంది చనిపోయింది వాళ్ళు. కాబట్టి అది వాస్తవం కాదు, ఖచ్చితంగా అది సైంటిఫిక్కి విరుద్ధం. వ్యాక్సిన్ అనేది మనం ఏ జబ్బుకు తీసుకున్నా వ్యాక్సిన్ అనేది మనుషులను కాపాడింది తప్ప ఎప్పుడు వ్యాక్సిన్ వల్ల చనిపోయిన సందర్భాలు లక్షల్లో కోట్లలో ఏదో ఒకటో అరా ఉండొచ్చు, కానీ బట్ దాన్ని అది డెఫినెట్గా కారణం కాదు. మనం మనందరం ఇవాళ భారతదేశంలో అందరూ మనం సేవ్ చేయబడ్డాం, కోవిడ్ నుంచి బతికి బయటపడ్డాం అంటే దానికి కారణం వ్యాక్సిన్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, అలాగే సార్, ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా వరకు జిమ్ చేస్తూ అంటే మన సినిమా సెలబ్రిటీసే ఉన్నారు, జిమ్ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం చనిపోవడం జరిగింది. నిజంగానే జిమ్ చేస్తే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మెసేజ్ తీసుకోవాల్సింది ఏంటంటే జిమ్ చేయటం వల్ల హార్ట్ అటాక్స్ రావట్లేదు. అక్కడ అక్కడ మనం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మనం పాటించట్లేదు. ఒకటి ఏంటంటే నువ్వు జిమ్లో నీ జిమ్కు వెళ్ళినప్పుడే నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నువ్వు ఏంటి దేనికోసం జిమ్కి వెళ్తున్నావు? నువ్వు శరీర ఆకృతిని మార్చుకునేదానికి లేదా శరీరం ఒక సిక్స్ ప్యాక్ కావాలన్నా లేకపోతే శారీరక దారుఢ్యానికి మాత్రమే జిమ్కి వెళ్ళే పని అయితే డెఫినెట్గా నువ్వు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ విగరస్ ఎక్సర్సైజ్ మజిల్స్ని అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే అలవాటు లేని ఎక్సర్సైజ్ని గంటల తరబడి చేయాలని ట్రై చేసినప్పుడు దానికి డెఫినెట్గా కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మజిల్ ట్రైనింగ్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ నువ్వు 3 నెలల్లో చేశాడు లేకపోతే 6 నెలల్లో ఇంకొకరు చేశారని మనం అలా చేయడానికి లేదు. దానికి వాళ్ళంతా ట్రైన్డ్గా డాక్టర్ దగ్గర సలహాలు తీసుకొని ఒక ట్రైనర్ని పెట్టుకుని దానికి అన్ని డైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, డిహైడ్రేషన్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. దాన్ని చూసి మనం చేయాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లమ్స్లో పెడతాం. అదే నేను అదే చెప్తాను, మీరు జిమ్కి వెళ్ళటం ఆరోగ్యం కోసం అయితే గంటల తరబడి అంత విగరస్గా మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. 30 మినిట్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకుని వారంలో 2 లేదా 3 సిట్టింగ్లు మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారంటే మీకు మజిల్ మాస్ పోకుండా మెయింటైన్ అవుతుంటారు. ఓకే, అలాగే సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ విషయానికి వస్తే ఇప్పుడు కొత్త పద్ధతులు ఏమన్నా వచ్చాయంటారా? ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది మనకి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉన్న పద్ధతులు ఉన్నాయి, వేర్ చెస్ట్ ఓపెన్ చేసేసి మనకి లోపల హార్ట్ మీద ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అది కాకుండా దాంట్లో మికాస్ అంటారు, అంటే మినిమలీ ఇన్వేజివ్ కరోనరీ ఆర్టరీ సర్జరీ అంటాం. మినిమలీ ఇన్వేజివ్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాలు ఇది అన్ని హాస్పిటల్ అన్ని కండిషన్స్కి చేయటం కుదరదు. సో హార్ట్ మీద అంత మాత్రమే ఘాటు పెట్టి దాని ద్వారా చేయటం లేదా సైడ్లో ఇటు ఓపెన్ చేయకుండా రిప్స్ మధ్యలో కొంచెం అంత ఇన్సెషన్ ఇచ్చి, ఉదాహరణకి ఒక హార్ట్లో హోల్ ఉందనుకోండి, ఆ హోల్ని క్లోజ్ చేయడానికి అసలు ఓపెనే చేయకుండా మనం డివైస్ క్లోజర్ ద్వారా చేస్తున్నాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ చేయాలన్నప్పుడు ఈ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అనేది ఒక కొత్త టెక్నిక్ రోడీ. కాకపోతే ఏంటంటే చాలామంది దాన్ని చూసి చదివి అట్రాక్ట్ అయ్యి మాకు ఇది చేయండి అని వచ్చి అడుగుతుంటారు, కాబట్టి అది అందరికీ వీలు పడుతుంది. లోపల సపోజ్ మీకు బైపాస్కి 4 గ్రాఫ్ట్లు పెట్టాలనుకోండి, 4 బైపాస్ గ్రాఫ్ట్లు పెట్టాలి అంటే అంత చిన్న ఇన్సెషన్లోంచి 4 బైపాస్ గ్రాఫ్ట్లు పెట్టడం కుదరదు. సో కొన్ని వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేయొచ్చు, అలాగే కొన్ని హోల్స్ని క్లోజ్ చేయడం, కొన్ని చిన్న సర్జరీల వరకే ఆ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. వేరే కాటు కొంచెమే ఉంటుంది, దాని మీద నుంచే చేస్తారన్నమాట. సో అది అందరికీ వీలు పడదు, అది ఒక నూతన వరవడి. ఓకే, అలాగే సార్, ఏ వయసు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్ చెకప్ అనేది హార్ట్కి చేయించుకోవాలంటారు? ఇప్పుడు గతంలో అయితే 40 ఏళ్ళ తర్వాత అనేవాళ్ళు, ఇప్పుడు ఆ క్రైటీరియా తీసేస్తారు అందరు కూడా. ఎందుకంటే 40 ఏళ్ళలోపు వచ్చే హార్ట్ అటాక్లే మనకు హార్ట్ అటాక్లో 25% ఆక్యుపై చేసినప్పుడు మనం 40 ఏళ్ళ తర్వాత చెక్ చేసుకోమడం వల్ల అర్థం లేదు. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే హార్ట్ అటాక్లు ఉన్నాయో లేదా ఫ్యామిలీలో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయో, ఫ్యామిలీలో బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు 20-25 ఇయర్స్కి ఒకసారి బేసిక్గా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇవాళ చూసుకున్నట్లయితే ఏదో ఒక సడన్గా ఎవరైనా సెలబ్రిటీ చనిపోయినప్పుడు నెక్స్ట్ 1 వారం 10 రోజుల పాటు యంగ్ పీపుల్ ఒకసారి ఒక సర్జీలాగా వస్తారన్నమాట హాస్పిటల్కి. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి పరీక్షలు చేస్తే నేను గమనించింది ఏంటంటే చాలామందికి వాళ్ళకి తెలియకుండానే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, కొలెస్ట్రాల్స్ ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అలాగే తెలియకుండా అలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ బేసిక్గా తెలుసుకోవాల్సిన జబ్బులు అన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి,
మన ఆహార పట్ల అలవాట్లు మారుతున్నాయి. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. ఎక్సర్సైజ్ లేకుండా పోతుంది. జాబ్స్ అన్నీ సెడెంటరీ అయిపోతున్నాయి. శారీరక వ్యాయామం లేదు. వీటన్నిటి వల్ల జబ్బులన్నీ ముందుకు జరపడుతున్నాయి. బయట పొల్యూషన్ ఎక్కువైపోయింది, అడల్టరేషన్ ఎక్కువైపోయింది, ప్రతి దాంట్లో కల్తీలు ఇవన్నీ తినటం వల్ల, ఆ బయట ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల జబ్బులన్నీ ముందుకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఒకసారి మనం పరీక్ష చేసుకుని మనకు బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ హార్డ్లీ ఒక చిన్న చెకప్తోనే అయిపోతాయండి. బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా, మనం ఒకవేళ పొగాకు తీసుకుంటుంటే దానివల్ల మనకి ఏమైనా ఆల్రెడీ ప్రభావాలు ఉన్నాయా ఇవి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, అలాగే నేను ఇందాక చెప్పినట్లు కొన్ని జబ్బులు అవి స్కాన్ ద్వారా మాత్రమే బయటపడతాయి. బయట నుంచి మనం ఫిజికల్గా ఎగ్జామ్ చేసినా బయటపడవు. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి, ఒక ఈసీజీ ఎక్కువ రెండు పరీక్షలు చేసుకోవడం ద్వారా ఆ జబ్బును బయటపెట్టగలం. అలాగే గుండె కండరానికి కార్డియోమయోపతి అనే జబ్బు వస్తుంది, అది కూడా స్కాన్ చేయడం ద్వారా మనకు బయటపడతాయి. సో ఇవన్నీ కనుక మనకు ముందే తెలిసినట్లయితే, మీరు అన్నట్టు సడన్గా వెళ్ళిపోయి మనం జిమ్లో ఏదో అన్న ఎవరో చూసి ఓ హీరోని చూసి ఆ మాదిరి నా బాడీ తయారవ్వాలని విపరీతంగా గంటల కొద్ది చేసి సడన్గా ప్రాణం మీదకి తెచ్చుకోవడం జరుగుతుంది. నేను గమనించిన విషయం ఏంటంటే చాలామంది ఎవరినో ఇమిటేట్ చేసి వాళ్ళు ఆ విధంగా చేయాలని చేసుకోవడం అనేది చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వేరే. ఓకే, అలాగే సార్, హార్ట్ అటాక్స్ నివారించాలి అంటే ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటారు? అది ముఖ్యమైన మెసేజ్ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా. ఆ మెసేజ్ని నేను సింపుల్గా ఏబిసిడిఈ కింద మార్చానంటే, ఐదు మినిమం సూత్రాల కింద. ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడం. స్మోకింగ్ అంటే నాట్ ఓన్లీ స్మోకింగ్, టొబాకో అన్ని రకాలుగా కూడా కట్ చేసుకోవటం. రెండవది వచ్చి బీ అంటే బ్లడ్ ప్రెషరు. బ్లడ్ ప్రెషర్ని డిటెక్ట్ చేయడం చాలా సింపుల్, జస్ట్ బీపీ ఆపరేటర్స్. ఇవాళ హాస్పిటల్ కూడా వెళ్ళనక్కర్లేదు, ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్లు ఉన్నాయి, మనం ఇంట్లోనే కట్టుకొని చూసుకోవచ్చు. సో బీపీ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా మందులు వాడుకొని బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సి అంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉన్నట్లయితే ఆ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవాలి. దానికి ఏదో నెల రోజులు రెండు నెలలో మందులు వాడటం కాదు, బాడీలో జెనెటిక్గా నీ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా మందులు ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది, జీవితకాలం కూడా వాడాల్సి ఉంటుంది. డి అనేసరికి డయాబెటీస్. సో డయాబెటీస్ ఇవాళ మనం అందరం చూసుకున్నట్లయితే దాదాపు మన ఇండియానే డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో ప్రపంచంలో డయాబెటీస్ హైయెస్ట్ నంబర్ ఉండేది మన ఇండియాలో. కాబట్టి డయాబెటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా హార్ట్ అటాక్స్ రెండు మూడు రేట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ని కనుక్కోవటం ఫస్ట్, దాన్ని అదుపులో ఉంచుకోవటం అనేది ఒకటి. ఈ అనే దాంట్లో మనం రెండు తీసుకున్నాం, ఒకటి ఎక్సర్సైజు, రెండవదేమో ఈటింగ్ హ్యాబిట్స్. ఎక్సర్సైజ్ అనేది అందరికీ ఇందాక చెప్పుకున్నట్టు మనం మినిమం 30 మినిట్స్ వాకింగ్ అనేది, అది ఎవరికో రిటైర్మెంట్ వాళ్ళకో లేకపోతే 60 అబౌవ్ అని కాకుండా చిన్న వయసు నుంచి ఎక్సర్సైజ్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే శారీరక శ్రమ లేదు. సో అందరికి కూడా చాలా జాబ్స్లో కూడా ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్సర్సైజ్కి ప్రతి ఒక్కరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మినిమం 30 మినిట్స్ పర్ డే, అట్లీస్ట్ 5 డేస్ ఇన్ ఏ వీక్. సో 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎదర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ షటిల్లో లేకపోతే ఏదైనా టెన్నిస్ ఆడటం అలాంటివి, లేదా ఈత ఉంటే స్విమ్మింగ్కి వెళ్ళటం, ఏదో ఒకటి ఎనీ వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ ఇద్దరు అది చేయటం అనేది చాలా అవసరం. ఈటింగ్ హ్యాబిట్స్కి వచ్చేసరికి సింపుల్గా ఎక్కువ షుగర్ ఐటమ్స్. షుగర్ ఐటమ్స్ ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకే కాదు షుగర్ ఐటమ్స్ అనేది, తీపి అనేది మీకు సపోజ్ ఒక స్వీట్ ఉదాహరణకు వచ్చిన స్వీట్ తినట్లయితే 150 క్యాలరీలు మనకి యాడ్ అవుతాయి బాడీకి. మీరు గ్రౌండ్లోకి వెళ్ళి అర్ధ గంట చెమటలు పట్టేటట్టు పరిగెడితే 150 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే మీరు చేసిన ఎక్సర్సైజు వచ్చి ఒక చిన్న స్వీట్ బిళ్ళ అంత తినిందంటే మీ ఎక్సర్సైజ్ మొత్తం న్యూట్రలైజ్ అయిపోయిందండి క్యాలరీస్ పరంగా. కాబట్టి స్వీట్స్ అనేటివి కంప్లీట్గా కట్ చేయాలి. మనం వాటర్ తాగితే సరిపోయే దపికకి మీరు ఒక కూల్ డ్రింక్ తాగారంటే ఒక 200 క్యాలరీలు 300 క్యాలరీలు మనం ఎక్స్ట్రా బాడీలో వేసుకున్నట్టు లెక్క. సో ఇలాంటివన్నీ కూడా సింపుల్ టిప్స్ అయినా అందరికీ తెలిసిన వీటిని అన్నింటినీ ఖచ్చితంగా కానీ పాటించినట్లయితే, అలాగే జంక్ ఫుడ్స్, ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇవాళ మనకి టేస్ట్ కావాలంటే ఆయిల్ కావాలి, ఘీ కావాలి, డాల్డా కావాలి, ఇవన్నీ మనం ఆహారం మనకు ఆరోగ్యాన్ని చెడగొట్టేటివే. సో వాటిని అన్నింటినీ కూడా కట్ చేసుకుని ఈ ఏబిసిడిఈ నేను చెప్పినటువంటి, అలాగే లాస్ట్ది స్ట్రెస్. ప్రతి ఒక్కరు కూడా మానసిక ఒత్తిడిని తప్పించుకోవాలి. మనం దేనికోసం పరిగెడుతున్నామో తెలియకుండా జీవితం అంతా పరిగెడుతూ ఉంటే జబ్బులన్నీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ స్ట్రెస్ని తగ్గించుకుని కాస్త రిలాక్సేషన్కి, కాసేపు ఫ్రెండ్స్తో నవ్వుకునేదానికి, ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళతో రిలాక్స్గా ఉండటానికి ఇవన్నీ జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే డెఫినెట్గా అందరూ కూడా ఆరోగ్యంగా, ముఖ్యంగా హృదయానికి సంబంధించిన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి యాక్ట్ ప్రేక్షకులకు అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ గారు ఎన్నో జాగ్రత్తలు అండ్ అవేర్నెస్ ఎలా ఉండాలి మనకి అనేది అంతా కూడా తెలియజేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మనము మినిమం ఒక 1/2 అవర్ రోజు వాకింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకొని మన హార్ట్ని జాగ్రత్తగా మనం చూసుకొని మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇది ఇవాళ వరల్డ్ హార్ట్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.
ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం ఇది మన చేనేత చెరకతో చేసే అద్భుత ఆవిష్కరణ మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి నాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు